మై ఛానల్ పద్మజ పసుపులేటి నేను ఈరోజు చెప్పబోయేది మేము గోదానం చేశామండి ప్రత్యక్ష గోదానం చేశాము ప్రత్యక్ష గోదానము పరోక్ష గోదానము రెండు ఉన్నాయి నేను వివరిస్తాను తర్వాత ప్రత్యక్ష గోదానం చేశాను దాని వివరాలన్నీ మన వీడియోలో పంపిస్తున్నాను చూడండి ఆ దాని వల్ల ఫలితాలు కూడా ఉన్నాయండి చాలా ఫలితాలు ఉన్నాయి గోదానం చేసినందు ప్రత్యక్ష గోదానం అంటే మనము సొంతంగా గోవును కొని గోవు దూడ రెండు కొని మాక బ్రాహ్మలకి దానం ఇవ్వాల దానం ఇస్తే దాన్ని ప్రత్యక్ష గోదానం అంటారు పరోక్ష గోదానం అంటే ఏంటి మనం గోవుకు సంబంధించిన డబ్బులు ఇది ఇంత గోవుకి ఇదండి అని ఇచ్చి గోదానం చేసినట్టుగా వెండి గోదానం చేతిలో పెట్టుకొని దానం చేస్తారు అది పరోక్ష గోదానం ఇది ప్రత్యక్ష గోదానం ప్రత్యక్ష గోదానం చేసినాక దానికి ఒక సంవత్సరం రోజులు మన ఆవుకి దూడకి దానికి మేతకి ఇంత డబ్బని ఇచ్చేయాలి వాళ్ళకి బ్రాహ్మలకి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం కొంత డబ్బు ఇవ్వాలి ఇస్తేనే అది మనకు ఫలితం దక్కుతుందండి దాని అందుకలనే ఫలితం దక్కుతుంది అలా ఫలితం దక్కుతుందండి అదండి నా గోదానం చేసినందువల్ల ఇదిగోండి నా చిన్ని బుడ్డ నా చిన్ని రాజా నాకు చిన్ని కొండ ఇది నేను తెచ్చుకుంటానండి ఎక్కడన్నా ఇట్లా కనపడితే మాత్రం కొనుక్కొని వచ్చుకుంటానండి నాకు ఇష్టం చాలా వెండి గోదాన వెండిది దేవుని దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి ఇది నేను ఊరికి నాకు బాగా నచ్చింది తెచ్చుకున్నానండి గోవు దూడ మనం గోదానం చేసేటప్పుడు గోవుని దూడని దూడ లేకుండా గోదానం చెయ్యకూడదు గోదానము మనం ఎప్పుడు చేయాలి గోవు దూడ ఉన్నప్పుడే చేయాలండి మేము దానికోసం అన్వేషణ ఎన్ని రోజులు అన్వేషించామంటే చెప్పలేమండి చాలా రోజులు మా అబ్బాయి చెప్పాను అయ్యా మనం గోదానం చేయాలరా నేను అనుకున్నాను అని చెప్పాను ఇంకా చాలామందిని కూడా అడిగానండి మన చుట్టాలను కూడా అడిగా పల్లెటూరులో దొరుకుతాయి తీసుకొస్తారని ఎవరు కూడా అదొకటి ఇదొకటి చెప్పారే కానీ ఎవరు తెచ్చిలేదండి మా గోవు అట్లయితే మా అబ్బాయి దగ్గర మా అబ్బాయి అక్కడ రామగుండంలో ఉన్నాను ఇప్పుడు మారాడండి ఇప్పుడు సీతాపురం ఇప్పుడు చేసేది అప్పుడు రామగుండం బసంత నగర్లో ఉన్నాము అబ్బాయి దగ్గర ఉండే వాళ్ళు లక్ష్మయ్య చంద్రయ్య ఇద్దరున్నారండి మాకు నమ్మిన బంట్లు అండి వాళ్ళిద్దరు మాకు నమ్మిన బంట్లు మేమంటే ప్రాణం ఇస్తారు వాళ్ళు వాళ్ళకు అంత మంచి మనిషి అన్నట్లు వాళ్ళు అయితే ఇట్లా చెప్పాను అన్నట్లు మా అబ్బాయి కూడా చెప్పాడు చెప్తే అక్కడ ఉన్న పల్లెటూళ్ళన్నీ ఎత్తుక్కుని వచ్చి ఈ దూడని ఆవుని ఎత్తుక్కుని వచ్చి మాకు ఇంత డబ్బా అండి అని చెప్తే సరే మనం తీసుకురమ్మన్నామండి అది మేము వెళ్ళి చూసినప్పుడు అది కట్టుతో ఉన్నిందండి ఆవు అది అట్లా తీసుకొచ్చుకోలేము కదా అందుకని అది ప్రసవించిన తర్వాత దూడ ఈరోజు ప్రసవించింది తీసుకొచ్చుకున్నామండి రెండో రోజే మేము దానం ఇచ్చామండి రాత్రి ప్రసవించాము పొద్దునే తీసుకొచ్చుకున్నామండి తెల్లారుజామునే తెచ్చుకొచ్చుకున్నాం తెచ్చుకున్నాక ఇంకా ఆ రోజే మేము పెట్టుకున్నామండి గోదానంది గోదానము బసంత నగర్లో పూజారి గారికి ఇచ్చామండి చాలా అసలు నా కోరిక అండి అది నేను గోదానం చేయాలా అని నా ఎప్పటి నుంచో నాది అదండి గోదానం ఆ రోజు చాలా ఒక పెద్ద పండుగలాగా అయిందండి మా ఇంటి ముందు మేళతాళాలు ఆడవాళ్ళు ఆ ఫోటోలన్నీ పెట్టలేదు మా మనవడు ఇంకా చాలా ఉన్నాయి అందరినీ ముత్తైదును అందరినీ పిలిచాము అంతా బాగా చేసామండి మేళతాళాలతో సహా ఇచ్చామండి మళ్ళీ దానికి గోవుకి డబ్బు అన్నీ కూడా ఇచ్చాము చాలా బాగా చేసుకున్నామండి గోదానము ఆ గోదానం వివరాలు చూడండి మీరు కూడా వీలైతే గోదానం చేసుకోండి గోదానం చేసినందువల్ల మనకి స్వర్గానికి వెళ్ళేదారు విరాజి నది అని ఒకటి ఉంటుందండి మధ్యలో విరాజి ఒక నది ఉంటుంది ఆ నది మనం దాటలేమంటండి మనం స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఆ నది దాటలేమండి మనం గోదానం చేసామనుకో గోవు తన తోక పట్టుకుని అవతల ఒడ్డుకు పంపిస్తూ తీసుకెళ్తుందంటండి మనని అది పెద్దవాళ్ళు చెప్పింది మనకు కూడా తెలియదు అది ఎప్పుడో మా మేనత్త వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా గోదానం చేస్తే మంచిదమ్మా అట్లా ఇట్లా అని
కొంచెం మాటలు మాట్లాడేవారండి మా అత్తయ్య మా మేనత్త. అందుకని నేను అప్పటి నుంచి ఎప్పుడో అనుకున్నా గోదానం చేయాలా గోదానం చేయాలా అని. కొందరేమో తిరుమతి దేవస్థానానికి ఇవ్వమన్నారు, కొందరేమో కాళహస్తి ఇవ్వమన్నారు. అట్లా కాదుగా, మనం గోదానం చేసేది ఎట్లా? మన తోకలోంచి నీళ్లు పోసి వాళ్ళ చేతుల్లోకి వదలాల, వదిలితేనే అది గోదానం అవుతుంది. పుట్టిగా తీసుకెళ్ళి దేవస్థానానికి ఇస్తే అది గోదానం కాదండి. అందుకని నాకు ఇష్టం లేదు, మామూలుగానే చేసుకున్నాం. దీని వెనక కృషి అంతా మా అబ్బాయి అండి, మా అబ్బాయి వల్లనే ఇది అయ్యింది నాకు. ఎంతో ముందు అన్నాన అని చెప్పాను సరే అని చెప్పి, దానికోసమని ప్రత్యేకంగా అన్నీ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకొని చంద్రయ్యను లక్ష్మయ్య వీళ్ళిద్దరు చేశారండి మాకు. వెళ్ళి చూసి తీసుకొని వచ్చి అన్నీ కూడా మాకు ఇంట్లో మనుషులండి. చంద్రయ్య అయితే ఇంట్లో మనిషియే, లక్ష్మయ్య ఇంట్లో మనిషేనండి. మాకు వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాధ వేసిందండి, వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వస్తుంది. అంత మన బిడ్డలు మాదిరి ఉన్నారండి వాళ్ళిద్దరు, చంద్రయ్యను లక్ష్మయ్య. అట్లా ఉండిందండి మాకు ఇంట్లో పనులు కానీ అన్నిటికీ. మన ఇంటి మనిషేనండి, బయట మనుషులు కాదు, మనం లేకుండా కానీ వాళ్ళే చేస్తారు అన్ని పనులు. అట్లా ఉన్నారండి. ఇది గోదానం చేసుకుంటే మంచిది, మీరు కూడా చేసుకోండి. నేను కూడా గోదానం చేసుకున్నా, నా ఫ్యామిలీ, నేను, మా వారు, మా అబ్బాయి, కోడలు, మా పెద్ద మనవడు, మా చిన్న మనవడు, మేమందరం కలిసి చేసుకున్నామండి. అదే అండి, మీరు కూడా చేసుకోండి. ఇది నా ఛానల్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాన్ని ముందుకు పంపండి. మీరు పంపుతారనే చూస్తున్నానండి. మా గోదానం విశేషాలన్నీ చూడండి, మా గోదానం విశేషాలన్నీ చూడండి, బాగుంటుంది. అదేనండి, ఇంకా అదేనా, ఇంకా నా యొక్క అభిప్రాయం అదండి. అందరూ సేఫ్గా ఉండండి, అందరూ సేఫ్గా ఉండండి. నమస్తే. సర్వే జన సుఖినోభవంతు. నమోస్తుతే మహారాజ.
दुष्ट भयंकरी सर्वज्ञे सर्ववरदे सर्व दुष्ट भयंकरी सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्व दुख हरे देवी नमोस्तुते नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमोस्तुते नमोस्तुते।